నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటువంటి వాళ్లకు ధరలు పెరగకూడదు. మరొక దిక్కు ఉత్పత్తులను తయారు చేస్తున్నటువంటి రైతుకు నష్టం జరగకూడదు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు మీ అందరికీ తెలుసు, రైతులకు సంబంధించి ఈ చట్టం తీసుకురావడంలో మాకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఏ పార్టీ రికమెండేషన్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి రైతులంటే ఎనలేనటువంటి ప్రేమ. రైతుల యొక్క మ్యాండేట్ తోటి మేము అధికారంలో ఉన్నాం. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు బాధపడ్డా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మిగతా పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మేము చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించాలని. ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి. ఈరోజు రైతుకున్నటువంటి సంఖ్యలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెంచివేసింది. రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. రైతుల కొనుగోళ్ల విషయంలో, రైతుల ఉత్పత్తుల అమ్మకం విషయంలో కాని, కొనుగోళ్ల విషయంలో కాని రైతులకు స్వేచ్ఛ ఉంది. ఒక సగటు వ్యాపారస్తుడు ఏ రకంగా తమ ఉత్పత్తులను నమ్ముకుంటారో ఇది రైతులకు కూడా కల్పించాలని స్వామినాథన్ కమిషన్ గాని, షెట్కారి సంఘటన శరద్ జోషి గారు కాని, భారతీయ కిసాన్ యూనియన్ కాని, రాజకీయ పార్టీలు కాని, కమ్యూనిస్టు పార్టీల రైతు సంఘాలు కాని, భారతీయ జనతా పార్టీ కాని అనేక రైతు సంఘాలు, అంతెందుకు 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలున్నాయో ఆ చట్టాలను మేము కూడా తెస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయదు, ఇచ్చిన మాట మీద నిలబడదు. కానీ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి తత్వం నరేంద్ర మోడీ గారిది. అది ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, నూతన విద్యా విధానం కావచ్చు, అనేక, నేను ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూ డైవర్ట్ కాదలుచుకోలేదు, అనేకమైనటువంటి గత 5 సంవత్సరాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. కార్మిక చట్టాలలో పనికిరానటువంటి పాతబడినటువంటి కార్మికులకు ఉపయోగపడినటువంటి 100 చట్టాలు రద్దు చేసి కార్మికులకు ఉపయోగపడేటువంటి 4 చట్టాలకు ఈరోజు తీసుకురావడం జరిగింది. 32 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానం తెస్తామని చెప్పాము. ఈరోజు ప్రజలకు ప్రపంచమంతా ఆసక్తిగా అందరూ మెచ్చుకునేటువంటి ఒక నూతన విద్యా విధానం దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, తీసుకొచ్చాము. దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా విజయవంతంగా రానున్న రోజుల్లో చేయనున్నాం. అదేవిధంగా వ్యవసాయ బిల్లులకు కూడా అనేక రైతు సంఘాలు అడిగాయి. ఈరోజు వాళ్ళు అడిగినటువంటి ఆలోచనకు, వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ చట్టాలు తెచ్చాం. చట్టాలు తెచ్చాం కాబట్టే పంజాబ్ లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు. మొన్న బంద్ జరిగింది, అది రైతుల బంద్ కాదు, రాజకీయ బంద్, రాజకీయ పక్షాల బంద్. ఈరోజు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి, మండీలలో అమ్ముకోలేనటువంటి విధానం ఉండేది. ఈరోజు రైతు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లో అమ్ముకోవచ్చు, మండీలలో అమ్ముకోవచ్చు,
అదే విధంగా సివిల్ సప్లై సంబంధించి ఫుడ్ ఎఫ్సిఐ అమ్ముకోవచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా అమ్ముకోవచ్చు. ఒక స్వచ్ఛ ఈరోజు కల్పించాం. మీకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్ ట్రైన్లు, కిసాన్ ట్రైన్స్ ఏర్పాటు చేశాం. మన రాష్ట్రం నుంచి కూడా కిసాన్ ట్రైన్లు వెళ్తా ఉన్నాయి, అనంతపురం నుంచి చాలుతున్నాయి, రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నాయి, విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. కిసాన్ ట్రైన్లు కూడా వేశాం. ఎందుకు? రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా సరే ట్రైన్లలో కూడా రవాణా చేసుకునే విధంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేశాం ట్రైన్లలో కూడా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ మోంజా మార్కెట్లో పండ్ల దుకాణాల్లో పండ్లు కల్పిస్తాయి, ఎందుకు రావాలా పండ్లు? మన దేశంలో రైతులకు పండ్లు పట్టించేటువంటి సత్తా లేదా? ఇతర దేశాల నుంచి పూలు ఎందుకు రావాలి? ఈరోజు నేను మనవి చేస్తున్నాను, ఈరోజు కార్పొరేట్ చేశారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే పదే పదే రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు, రిలయన్స్ కంపెనీ అంబానీ అంబానీ, రిలయన్స్ ఫ్రెష్ ఎవరి హ్యాండ్లో వచ్చిందో రాహుల్ గాంధీ తెలియకపోతే నేనేం చేయలేను. రిలయన్స్ ఫ్రెష్ అనేటువంటి బజార్లు మేమున్నప్పుడు రాలా, మేమున్నప్పుడు అనుమతించాలా? కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అంబానీలు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్పొరేట్ రంగంలో ప్రవేశించారు. అంతెందుకు ఈరోజు దేశంలో 60% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ దాంట్లో కొనుగోలు చేయరు, మార్కెట్ బయట కొనుగోలు అవుతాయి. 64% 64% వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లలో అమ్మకాలు కొనుగోలు జరగవు, మార్కెట్ బయట అమ్ముతారు. చాలా మంది కళ్ళాలలోనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు. చాలా మంది ముందే డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతుల ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి దృక్పథంతో ఈరోజు పంజాబ్లో మండీలకు ఏదైతే ఉత్పత్తులు వస్తాయో 7% 7,000 రూపాయల ఉత్పత్తులు అక్కడ మార్కెటింగ్ జరిగితే 700 రూపాయలు మార్కెట్ సెస్ రైతు కడతా ఉన్నాడు. ఒక మండీ లాబీ ఈరోజు పంజాబ్ లో ఉంది. అవి రాజకీయ పార్టీలను శాసిస్తారు, రైతులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటారు. ఆ మండీ లాబీ ఈరోజు ఉద్యమం చేస్తా ఉంది, దాన్ని కూడా గౌరవిస్తాం మేము. ఎవరైనా రైతే గౌరవిస్తాం కాబట్టే వాళ్ళు ఉద్యమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం, వాళ్లకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మా వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి, మా హోమ్ మినిస్టర్ గారు రోజుల తరబడి, గంటల తరబడి రైతులతో చర్చించాం. మేము తీసుకొచ్చినటువంటి బిల్లల్లో మీకు ఆమోదం కాని అంశం ఏదో చెప్పాలని అడిగాము. రైతులకు నష్టం కలిగించే అంశం ఏదో చెప్పండి, రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏదో చెప్పండి, మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రభుత్వము రైతుల పక్షపాతి ప్రభుత్వం, మా ప్రభుత్వము రైతులకు మేలు చేయాలనుకుంటున్నాము, రైతుల యొక్క ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఎవరి మెహర్బానీ ఇందులో లేదు, రైతులు మాకు దేవుళ్ళు లాంటి వారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటట్టి ఏ అంశం కూడా మేము వదిలే ప్రసక్తి లేదు, తప్పకుండా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పాము.